వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వేడెక్కిన పల్నాడు రాజకీయం, టీడీపీ వర్సెస్ వైసీపీ. చిలకలూరి పట్టణంలో జగనన్న నగర్ను ప్రారంభించిన విడుదల రజని కలెక్టర్ శివశంకర్ లోతేటి. రేపు సత్తెనపల్లిలో జనసేన కౌలు భరోసా యాత్ర నిర్వహించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ ఆదిండ్ల మనోహర్ తెలిపారు. సభకి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. గుంటూరు జిల్లాలో 280 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. కింది స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదు. పెదకూరపాడు, మాచల్ల, గురుజాల, సత్తెనపల్లిలో ఇటీవల కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాదేండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర రేపు ఉదయం 12 సత్తెనపల్లిలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆందోళన ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి నిస్సహాయంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోగా భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి వారి బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి స్పందించని మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు వచ్చి 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మేము ఈ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 6 జిల్లాల్లో పూర్తి చేసాం. అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాలో రేపు నిర్వహించబోయే కార్యక్రమంలో దాదాపు 280 పైన మన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారంటే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. మేమే నమ్మలేకపోయాం. 3 సార్లు 4 సార్లు సర్వే చేయించాల్సి వచ్చింది. ఎక్కడ పోయినా కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు, నష్టపోయారు. పంట నష్టమే కాకుండా వాళ్ళపైన ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి రావాల్సిన 7 లక్షల రూపాయలు దాదాపు 2 సంవత్సరాలు తిప్పి చివరికి అందులో కూడా అవకతవకలు, అసలు నమ్మలేని పరిస్థితి. కుటుంబాలు చితికిపోయినప్పుడు, కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నప్పుడు 3-మ్యాన్ కమిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో భాగంగా అధికార యంత్రాంగం 6 రోజుల్లోపే ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ సంఖ్య చూస్తే ఏదో కొన్ని ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న శాసనసభ్యులు అద్భుతంగా చేశారని అనుకోవచ్చు. కానీ పలుకుబడిన శాసనసభ్యులు నియోజకవర్గాల్లో కూడా అందులో కూడా అవకతవకలు జరిగినాయి. చనిపోయిన కుటుంబాలు, చనిపోయాం కూడా ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలని, ఆ దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఈ సహాయం ఇప్పించారు. పుంకాలు పుంకాలుగా మీరందరూ ప్రతిరోజు రాస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఆ సంఖ్య మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏందో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు 1 లక్ష రూపాయలు వెచ్చించి భవన నిర్మాణాలకు ఇస్తుంటే వాటిని కాంట్రాక్టర్లు 1 లక్ష రూపాయలు సొమ్ము చేసుకుని జోబీ నిమ్ముకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాపూరి మండలంలోని ఆకలి వలస పంచాయతీలో రైతు భరోసా కేంద్రం నిర్మించి కనీసం 1 సంవత్సరం అవుతుంది. మొన్న కురిసిన వర్షానికి అప్పుడే సీలింగ్ నుంచి వర్షపు నీరు లోనికి వస్తుంది. అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి కాంట్రాక్టర్లు ఎంత నాసిరికంగా ఈ బిల్డింగ్ నిర్మించారు అని. నాసిరకం సిమెంటు, నాసిరకం ఇసుక, స్టీలు వాటితో ఈ నిర్మాణం నిర్మించారు. ఈ రైతు భరోసా కేంద్రంలో రైతులకు సంబంధించి యూరియా, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మొన్న పడిన వర్షానికి మొత్తం తడిచిపోయాయి. నాసరిక వస్తువులతో ఈ రైతు భరోసా కేంద్రం నిర్మించడం వల్ల ఇలా వర్షం పడితే అన్ని పాడైపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అందరికీ. మా ఊరు ఆకిలి వలస పంచాయతీ, రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. మా ఊర్లో ఈ విధంగా కొత్తగా 1 సంవత్సరం కూడా కాలేదు రైతు భరోసా కేంద్రం కట్టడం జరిగింది. అది కూడా వేస్ట్ మెటీరియల్తో, అక్కడ వాగుల్లో దొరికే ఇసుకతో, డూప్లికేట్ స్టీల్తో తయారు చేయడం జరిగింది. మొన్న పడ్డ కొద్దిపాటి వర్షానికి
మొత్తం లోపల మొత్తం ఉరవడం జరుగుతుంది. ఈ మీద ఇది ఇత్తనాలు ధాన్యాలు ప్లస్ వచ్చి యూరియా అంతం తడిసిపోవడం జరిగిపోతుంది జరుగుతా ఉంది. దీని మీద స్పందించి అధికారులు తగిన చర్య తీసుకోవాలని కాంట్రాక్ట్ సగం డబ్బులు తినేసి సగం డబ్బులు మాత్రమే దీన్ని వెచ్చించి కట్టడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రంగా కట్టాలని అందరికి కడుతుంటే రైతులకే ఉపయోగపడేటట్టు కట్టకుండా వాళ్ళ సొంత లాభం కోసం కట్టినట్టుంది. ఇది సగం డబ్బులతో జలసాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏంటంటే పెద్ద కాంట్రాక్ట్ అది కాంట్రాక్ట్ అని చెప్పి ఎర్రవీగిపోతున్నారు. ఇది కరెక్ట్ గా సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఇది 100% చెప్తున్నాను. ఇది ఎవరి మీద ఆఫీసులు వస్తారో వాళ్ళ మీద కుప్పకూడడం గ్యారంటీ. తగిన దీన్ని స్పందించి అధికారులు తగిన స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు బళ్ళారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి. అనంతపురం జిల్లా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు బళ్ళారి ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం పట్టణంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డప్పు వాయిద్యాల మధ్య భారీ పూలమాలతో సెంథిల్ కుమార్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద 500 కేజీల భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సుమారు 10,000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేడెక్కిన పల్నాడు రాజకీయం, మాచర్లలో వైసీపీ టీడీపీ ఘర్షణ, పిడుగురాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన, మా వైసీపీ నేతపై దాడి చేశారంటూ వైసీపీ నిరసన చేపట్టింది. ఎదురెదురుగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఒక్కసారిగా ఇద్దరు ఎదరడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదుపు చేశారు పోలీసులు. Yeah!
మాచర్లలోని జరిగిన దాడి ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించారు మంత్రి అంబటి ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ బీసీ నాయకులైన మోహన్ శ్రీనివాస్రావు వీరయ్యలపై దాడి చేసి చంపే ప్రయత్నం చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇదేం కర్మ అనే స్లోగన్తో గత కొంతకాలంగా టీడీపీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు స్వయంగా ప్రజలను ఏం తమ్ముళ్ళు మీకు కోపం రాదా అంటూ రెచ్చగొడుతున్నారు. ఇదేమి కర్మ కార్యక్రమం, ఇదేమి కర్మరా బాబు అనే కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని చల్లా మోహన్ రావు శ్రీనివాసరావు వీరయ్య రాత్రి 1 గంట సమయంలో ఇక్కడ హాస్పిటల్కి ఇద్దరు వచ్చారు, జాయిన్ అయ్యారు. అందులో చల్లా మోహన్ రావు పరిస్థితి విషమంగా ఉంది. అతను తల మీద గాయాలు, రాళ్లతోటి కర్రలతో రాడ్డుతో ఈ ముగ్గురిని కూడా కొట్టడం జరిగింది. చల్లా మోహన్ రావు అనే వ్యక్తి ఆరోగ్యం విషమంగా ఉంది, తలకి దెబ్బలు తగిలి ఇంకా స్కానింగ్లు అవి చేయాల్సి ఉన్నాయి, కొన్ని పరీక్షలు మళ్ళీ తిరిగి రిపీట్ చేయాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా శ్రీనివాసరావు అనే అతనికి తలకి గాయాలు, ఊపిరితిత్తుల దగ్గర రాడ్లతో కొట్టే కార్యక్రమం. ఇంకొక అతనికి వీరయ్య అనే అతనికి కాలుకి ఫ్రాక్చర్ అయింది, కాలు విరిగిపోయింది మెడంలో. సో ఇలా ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ఈరోజు నర్సరాబాద్ పట్టణంలోని జీవీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఎంత దారుణమైన అంశం అంటే ఈ యొక్క ఇన్సిడెంట్లన్నీ కూడా అంతకుముందు 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసిన సంఘటన. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా తలుపులు పగలగొట్టి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ వ్యక్తులను ఏదో పెట్టారని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి దాడి చేశారు. అదేవిధంగా ఇదేమి కర్మ కార్యక్రమంలో నిన్న ప్రీ ప్లాన్డ్గా ఇదేమి కర్మ కార్యక్రమానికి వెళ్లే ముందే రాడ్లు కర్రలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గైడెన్స్ మరి ఎలా ఉందంటే ఏదో పత్రాలు ఇచ్చాడు, పత్రాలు బదులు రాడ్లు కర్రలు తీసుకెళ్ళమని ఈరోజు మరి ఇదేమి కర్మ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి అంత దారుణంగా ఉందో పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి అంతటి కూడా కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటి మీరు రోడ్డు మీదకి రండి, ఎదిరించండి, కొట్టండి, తిట్టండి, మీరు రోడ్డు మీదకి ఎందుకు రారు, మీకోసం నేను ఫైట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పల్నాడు ప్రాంతంలో పర్యటన చేసి రెచ్చగొట్టాడో అప్పటి నుంచి కూడా మాచర్ల కానీ పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం మనం చూసాం. అలానే లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్త ఉంటే 20 కేసులు ఆ కార్యకర్త మీద ఉండాలి. నిన్న జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ముగ్గురు బీసీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే వారిని పరామర్శించి నేపథ్యం ఏం జరిగింది ఏమిటి అనే విషయాన్ని కులంకషంగా తెలుసుకొని మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఎవరైతే గాయపడి నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మోహన్ కానివ్వండి, శ్రీనివాసరావు, వీరయ్య ఈ ముగ్గురు కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీరి మీద అమానుషంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదేమి కర్మ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని, స్లోగన్ని తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. మనం ప్రధాన ప్రతిపక్ష నాయకుల ఉపన్యాసాలను సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈయన తమ్ముళ్ళు మీ కోపం రాదా అని అనుకున్నారు. అంటే వాళ్ళు కోపం రావాలని, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయాలనేది వారి యొక్క దురుద్దేశపూర్వకమైనటువంటి కోరిక. అది ఎక్కడా సాధ్యపడలేదు. మాచర్లలో అది సాధ్యపడింది. ఎందుకు సాధ్యపడింది మాచర్లు అంటే,
మా చర్యలలో ఆయన ఎన్నుకున్నటువంటి నాయకులు అలాంటి వారు. నాయకుల చర్యల వల్ల ఇదేం కర్మ పట్టిందిరా మళ్ళీ పల్నాడుకు అనుకుంటున్నారు. స్లోగన్ భలే కుదిరింది వాళ్ళకి. 20 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది. 2004 నుంచి నిన్నటి దాకా మా అయితే ఒక 6-7 నెలల నుంచి ఈ చెదురుమదురు సంఘటనలు మొదలైనవి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ఎలా ఉందో 99 నుంచి 2004 వరకు చూసాం. నక్సలిజం, ఫ్రాక్షనిజం. ఇదే బ్రహ్మారెడ్డి నడి రోడ్డులో 7 తన సొంత బంధువులు కూడా ఉన్నారు. ఆ రోజున నడి రోడ్డులో మాచల నుంచి పోలీస్ స్టేషన్కు పోతూ వాళ్ళు పాపం సంతకాలు పెట్టడానికి పోతున్న పోలీస్ స్టేషన్కు పోతున్న వాళ్ళని మర్డర్ చేశారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ వాళ్ళకే టికెట్ బహుశా 2004 సంవత్సరంలోనో 9వ సంవత్సరంలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నీతులు. 2004 మొట్టమొదటిసారి రామకృష్ణారెడ్డి గారు ZPTC, సరే 2009 ఎమ్మెల్యే అయ్యాడు, బై ఎలక్షన్ గెలిచాడు. 2009 గెలిచారు, 12, 14, 19. ఎక్కడన్నా గొడవ జరిగిందా? ఎక్కడన్నా దాడులు జరిగినాయా మాచర్ల పట్టణంలో? చివరికి తన సొంత ఊర్లో కండ్లగుంటలో మర్డర్ జరిగితే అతను లేకపోతే అతని మీద అతని తమ్ముడి మీద కూడా అక్రమంగా కేసు పెడితే కోర్టుకు పోయి పోరాడి మరి గెలిచారు కేసు కూడా న్యాయం జరిగేది. కోనసీమ శిరిడిగా పేరుగాంచిన కొత్తపేట సాయిబాబా మందిరంలో విశిష్ట అనఘాష్టమి వ్రతం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల అనఘాష్టమి వ్రతం జరుగుతోంది, కానీ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఒకరోజు అనగా మార్గశిర బహుళ అష్టమి రోజున జరిగే ఈ వ్రతానికి ప్రత్యేకత కలిగి ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవింద వర్జుల నరసింహ శర్మ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నుదుటిని పెట్టుకోవాలి సాగదీసి, దాన్ని కేచరీ ముద్ర అంటారు. అంటే నాలుకని సాగదీసి మనం బొట్టు పెట్టుకునే చోట తీసుకురావాలి నాలుకని. ఆ కేచరీ ముద్ర యోగులు మాత్రమే చేయగలరు. దత్తాత్రేయ స్వామి వారు యోగనాథులు కాబట్టి బ్రహ్మరేతస్థున తపస్సులో ఉంటాడు. ఆ తపస్సులో ఉన్న వాడిని సేవించడానికి కాళ్ళు చేతులు లేని వాడు వెళ్తాడు. చూడండి ఎంత సమస్య అయినా సరే స్వామిని అనన్య భక్తితో సేవిస్తాడు. అప్పుడు కొన్నాళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి కరుణించి కర్తవ్యరాజున నీకేం కావాలయ్యా, చాలా గొప్ప సేవ చేసే, నాకు కళ్ళు చేతులు లేకపోయినా సేవ చేసేది అని చెప్పేసి అడిగితే నాకు 1000 చేతులు వరం కావాలి అనుకున్నప్పుడల్లా అన్నాడు. నాకు భూమి మీద కానీ అగ్ని వల్ల కానీ ఎవరి వల్ల నాకేమీ కాకూడదు. ఆకాశక్తివంతరై ఉండాలి, సర్వశక్తివంతరై ఉండాలి, లేక రాజ్యాంగ లోకం అయిపోతాడు. అప్పుడు అందరూ వచ్చి నువ్వే రాజ్యవ్వాలంటారు, మంత్రులు రాజ్యంలో వస్తారు, కానీ స్వామి ఆగ్రహిస్తాడు నాకు ఈ చొంత జీతులు చొంత కాళ్ళతో నేనేం చేయను. పాఠశాలలో పేలుడు, ఒకరు మృతి. ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల హ్యాపీ వ్యాలీ స్కూల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. 4 కూరియర్లో ఒకరు మృతి చెందగా 3 నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మాధాపురం రైల్వే గేటు మూసివేతపై గలమెత్తిన డాక్టర్ పిల్ల శ్రీధర్ జనసేన నాయకులు. పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ మాధాపురం రైల్వే గేటు మూసివేతపై స్పందించి అండర్బ్రిడ్జ్ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురానికి ఆనుకొని ఉన్న మాధాపురం రైల్వే గేట్ ద్వారా ఇంచుమించు 20 నుంచి 30 గ్రామాలకు ముఖ్య రహదారిగా ఈ గేటు ఉపయోగపడుతోందని, ఈ రైల్వే గేటు ద్వారా అధిక సంఖ్యలో రైతులు తను పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ కు, అలాగే ఒడ్డిగడ్డిని తీసుకెళ్లుటకు మరియు విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు, మున్సిపాలిటీ నుండి మంచినీరుని తీసుకెళ్లుటకు అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణం చేయుటకు ఈ మాధాపురం రైల్వే గేటు ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుంది. రైతు తన పండించిన ధాన్యం రైస్ మిల్లర్స్ కి తీసుకెళ్లటకు బస్తాకు 100 రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతోందని, ఇప్పుడు ఈ రైల్వే గేటు మూసివేయడం ద్వారా బస్తాకు అదనంగా 50 నుండి 100 రూపాయలు అదనపు భారం పడుతోందని, దీని వల్ల రైతులు నష్టపోతున్నారని, అలాగే స్కూల్ కి వెళ్లే పిల్లలు అధిక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని, తక్షణమే ఈ బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం చూపించి స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి మన్నవించుకుంటున్నట్లు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలిపారు. మాధాపురం గేటు ఈ రోజు నుంచి మూసివేసేస్తామో, అండర్ పాస్ ఇచ్చాము, 9 అడుగుల్లోపు ఉన్న వాహనాలు మాత్రమే పరిమితి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా చూస్తే ఇది 15 నుంచి 20 పల్లెటూర్లను కలిపే రోడ్డు పిఠాపురం పట్టణానికి.
ఈ రోడ్లో ముఖ్యంగా రైతులు వాళ్ళ పండించిన ధాన్యం తోలుకోవాలన్నా ఒట్టిగడ్డి తోలుకోవాలన్నా ట్రాక్టర్లు కానీ వాడుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా డైలీ విద్యార్థులు స్కూల్ బస్సుల ద్వారా పిఠాపురంలో చదువుకునేవారు అయి ఉండొచ్చు, లేదంటే కాకినాడలో చదువుకునేవారు అయ్యొచ్చు. ఈ స్కూల్ బస్సులు కూడా ఈ రోడ్డు మీదే వెళ్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏదో మన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని మెట్రో టౌన్లాగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఈ ప్రభుత్వం వారు. మెట్రో టౌన్ అయితే అందరూ ఉద్యోగస్తులు ఉంటారు, చిన్న చిన్న కారుల్లోనో బండ్లలోనో వెళ్తారు. కానీ ఈరోజు ఒక స్టూడెంట్ అవనియండి, ఒక రైతు అవనియండి, డైలీ ఆ వాహనాలు వెళ్ళకపోతే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ పెరిగిపోతుంటాయి. రైతులకి ధాన్యం కొనక ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఏమో రైతులు ట్రాన్స్పోర్ట్ కూడా రైతులనే చూసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈ ట్రాన్స్పోర్టుకి మీరు ఏదో 50 రూపాయలు 30 రూపాయలు ఇస్తే సరిపోవట్లేదండి. బస్తాకు 100 రూపాయలు ఈరోజు అలో ఈ ట్రాన్స్పోర్ట్కి వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎలా రోడ్లన్నీ మూసేసుకుంటే, గేట్లన్నీ మూసేస్తూ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు కూడా పెంచేసిన పరిస్థితి ఉంది. ఆ మిల్లర్ దగ్గర పెట్టేసి వాళ్ళు ఒక రోజు కానీ ఎక్స్ట్రా అక్కడ ఉంచితే ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు మిల్లర్స్ ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రైతుల్ని. సో రైతుల్ని కష్టపెట్టే విధంగా ఈ చర్యలన్నీ ఉన్నాయి. మొన్న అక్కడ గోర్స్కు పెట్టి మూసారు, దానికి పరిష్కారం లేదు. ఈరోజు మాదాపురం గేట్ మూసారు. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉప్పాడు మన గేట్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కల్వట్టమో ప్రాబ్లంలో ఉంది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, కుంటుకుంటుకుంటా వెళ్తుంది అక్కడ. సో అక్కడ కల్వట్ నిర్మాణం లేదు. ఇక్కడేమో ఏదెలా ఉందంటే మీరు మేము మూసుకుంటే వెళ్తాం, బ్రిడ్జ్లు పడిపోయిన దాన్ని ఇంకా ఏదో కట్టడాలన్నీ కూడా పడగొట్టుకుంటా వెళ్తాం అన్నట్టే ఉంది తప్పితే. కృష్ణ మచిలీపట్నంలో మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగినితో రాసలీలలు. ప్రిన్సిపల్ శృంగారాన్ని చిత్రీకరించిన విద్యార్థులు మైనార్టీ ఉర్దూ పాఠశాల ప్రిన్సిపల్ హాస్టల్లో యూడీసీ ఉద్యోగిని మహిళతో శృంగారం చేస్తూ ఉండగా విద్యార్థులు వీడియో చిత్రీకరించారని కోపంతో విద్యార్థులను చితకబాదాడు. ప్రిన్సిపల్ ఆనంద ప్రసాద్ కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగిని అక్రమ సంబంధం కొన్ని నెలలుగా సాగుతోందని విద్యార్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి గ్రామంలో గల రాజమమ్మంగి తాపీ మేస్టుల సంఘం ఆధ్వర్యంలో నుకాలమ్మవారి గుడి పురప్రతిష్ట అని సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గుడి వద్ద ప్రత్యేక పూజలు రాజమమ్మంగి సర్పంచ్ గొల్లపూడి రమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొందరు విద్యార్థులు గజ్జల పూజ, కోలాట, చిరుతల పూజ నేర్పించడం జరిగింది. ఈ కోలాట నృత్యాలు బృందం నేర్పించే గురువులు పైడా లక్ష్మి, దంట్ల వీరకుమారి వీరిరుగురు ఆధ్వర్యంలో నృత్యాలు నేర్పించడం జరిగింది. గుడి ప్రాంగణంలో గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గల్లపూడి పెద్దిరాజు, భవానీలు కొందరు పాల్గొన్నారు. పాప భీతితో అంధకారం అలుముకున్న ప్రపంచానికి వెలుగునివ్వటానికి యేసుక్రీస్తు మానవతారిగా జన్మించాడని బ్రదర్ ఎంవికే శామ్యూల్ ప్రబోధించారు. మారేడు మిల్లి సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ యూత్ అండ్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బ్రదర్ ఎంవికే శామ్యూల్ పాల్గొని దైవ సందేశం అందించారు. మానవ జీవితానికి సన్మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారన్నారు. మన యవ్వనాన్ని యేసు వైపుకు మరలిస్తే మన జీవితానికి సార్థకత, సంతృప్తి కలుగుతుందని ప్రబోధించారు. నీ యొక్క ఎవరి జీవితాన్ని, నీ యొక్క క్రియలన్నీ కూడా ప్రభుకు సమర్పించుకుని పరిశుద్ధతను ప్రత్యేకంగా చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రంగా
మాచలలో జరిగిన సంఘటన నిరసిస్తూ చలో మాచలకు పిలుపునిచ్చారు. నష్టపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు చదలవాడ అరవింద బాబు. ఎలాగైనా మాచలకు వెళ్లి టీడీపీ కార్యకర్తలు అండగా ఉంటామని తెలియజేశారు చదలవాడ అరవింద బాబు. చదలవాడ అరవింద బాబును టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నష్టపేట పట్టణ పోలీసులు. టీడీపీ నేతల అక్రమ హౌస్ అరెస్టులు నిర్బంధాలు దుర్మార్గం. మాచలలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ గుండాలు టీడీపీ వర్గీయులపై దాడులు చేసి ఇల్లులు వాహనాలు తగలబెట్టడం దారుణం. ప్రజాస్వామ్యంలో శాంతియుత కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం హేయం. మాచలలో దురాగతానికి పాల్పడిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాచలలో వైసీపీ వర్గీయులు టీడీపీ స్టేడియంపై దాడులు వాహనాలు ఇల్లు తగలబెట్టడం టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం లాంటి వైసీపీ అవాంఛనీయ సంఘటనలను ఖండిస్తూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు శనివారం ఉదయం వినుకొండలోని తన నివాసం నుండి తరలి వెళ్తుండగా వినుకొండ సీఐ అశోక్ బాబు ఎస్ఐ రాజలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నర్సరావుపేట వెళ్లి తీరాల్సిందేనంటూ జీవి ఆంజనేయులు టీడీపీ కార్యకర్తలతో కలిసి ముందుకు రావడంతో పోలీసులు అడ్డుకుని వెనక్కి తోశారు. అక్రమంగా హౌస్ అరెస్టులు చేయటం, నిర్బంధాలు చేయటం, చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేయటం చాలా దుర్మార్గం. పోలీసులు అడ్డం పెట్టుకొని మాచర్లలో దురాగతాలకు పాల్పడ్డారు. సిఐని సెలవు పెట్టించి దాడులకు పాల్పడ్డారు వైసీపీ గూండాలు మాచర్లలో. బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తీసుకున్నాక ఓడిపోతామనేటువంటి భయంతో, రేపు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అనే భయంతో ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, దాడులకి పాల్పడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడులు ప్రోత్సహిస్తా ఉన్నాడు. 2 గంటల ముందు పోలీసులకు చెప్పినా దాడులకు సిద్ధమయ్యారు, దాడులకు వస్తున్నారు అని సమాచారం ఇచ్చినా మాచర్లో పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెడుతున్నా, తెలుసు కార్యాలయం తగలబెడుతున్నా, వాహనాలు తగలబెడుతున్నా, ఏం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్? ఏం చేసింది? ఓ పక్క తెలుసు కార్యకర్తలందరినీ పంపించేశారు ఊళ్ళో నుండి, బ్రహ్మానందరెడ్డి నాయకుడిని పంపించారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వాళ్ళని యథేచ్ఛగా ఆంబోతులా వదిలేశారు. పోలీసుల కళ్ళ ముందే దౌర్జన్యాలు జరిగినాయి, తగలబెట్టడం మారణ కారణం జరిగింది, దౌర్జన్య కారణం జరిగింది. మరి పోలీసులు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? దీనికి బాధ్యులైన పోలీసుల్ని చర్య తీసుకోవాలని మేము ఎస్పీని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేడెక్కిన పల్నాడు రాజకీయం, టీడీపీ వర్సెస్ వైసీపీ. చిలకలూరి పట్టణంలో జగనన్న నగర్ను ప్రారంభించిన విడుదల రజని, కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.